వెల్కమ్ టు మై ఛానల్ టుడే టేస్టీ రెసిపీ పులావ్ పులావ్ని సింపుల్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఈ పులావ్ అనేది ఆలు టొమాటో కుర్మాతో కానీ చికెన్ కర్రీతో కానీ రైతాతో కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కావలసిన ఇంగ్రీడియంట్స్ రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి టూ మీడియం సైజు పొటాటోస్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి టూ మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి ఐదారు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి మసాలా దినుసులు మన స్పైసీని బట్టి వేసుకోవాలి నాకు వన్ గ్లాస్ రైస్కి ఈ మసాలా దినుసులు అనేవి సరిపోతాయి హాఫ్ కప్ కరివేపాకు తీసుకోవాలి టేస్ట్కి సరిపడా కళ్ళు ఉప్పు కానీ ఉప్పు కానీ తీసుకోవాలి టేస్టింగ్ సాల్ట్ చిటికెడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఈ ఒక గ్లాస్ రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను ఈ రైస్ను ఒక బౌల్లోకి తీసుకొని వాటర్తో బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి టూ త్రీ టైమ్స్ కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అనేవి సరిపోతుంది ఈ రైస్ను టూ త్రీ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక కడాయిని తీసుకొని ఆయిల్ని కానీ గీని కానీ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని అవి కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి లేదా ఫ్రైడ్ ఆనియన్స్ని మనం పులావ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ రైస్లో అయినా కలుపుకోవచ్చు కానీ ఉల్లిపాయలను ఈ విధంగా వేయించుకుంటేనే మనకి పలావ్ అనేది బాగుంటుంది ఆనియన్స్ అనేవి లైట్గా ఫ్రై అయ్యాక పొటాటో పీసెస్ని కూడా వేసుకోవాలి పొటాటో పీసెస్ని కూడా ఒకసారి కలుపుకొని వన్ మినిట్ కుక్ చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ కుక్ చేసుకున్న తరువాత ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి టేస్టింగ్ సాల్ట్ అనేది ఆప్షనల్ అండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ టేస్టింగ్ సాల్ట్ అయితే పలావ్ అనేది బాగుంటుంది టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా ఈ ఫ్రై అయిన ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని మనం నానబెట్టుకున్న రైస్లోకి వేసుకోవాలి లేదా మీరు వేయించుకున్న బౌల్లోనే ఈ రైస్ అనేది వేసి కుక్ చేసుకోవచ్చు నేను కరెంట్ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాను అందుకని కరెంట్ కుక్కర్లో యాడ్ చేసుకున్నాను ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఈ పులావ్ అనేది కరెంట్ కుక్కర్లో కానీ నార్మల్ ప్రెషర్ కుక్కర్లో కానీ చేసుకుంటే పులావ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఆఫ్టర్ టెన్ మినిట్స్ పులావ్ చూసారు కదా ఎలా పర్ఫెక్ట్గా ఉడికిందో ఇప్పుడు పులావ్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే పులావ్ అనేది రెడీ అంతేనండి చాలా సింపుల్ కదా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి